యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా, దేవుడి ప్రేమను వ్యతిరేకిస్తున్నావా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. చాలామంది దేవుడి ప్రేమను వ్యతిరేకిస్తారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను మీరు వ్యతిరేకిస్తున్నారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. దేవుడి ప్రేమను ఒక వ్యక్తి ఎప్పుడు వ్యతిరేకిస్తాడంటే, నీవు రక్షింపబడిన తర్వాత దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ప్రేమను రుచి చూసిన తర్వాత, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపం ఎరిగిన తర్వాత, ఆ రూపంలోనికి నువ్వు మార్చబడిన తర్వాత, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు దేవుని యొక్క మేలులో నీవు అనుభవించిన తర్వాత, ఆయనే సృష్టికర్త అని నువ్వు తెలుసుకున్న తర్వాత, నీవు మరలా విగ్రహముల వైపు, మరలా పాపం వైపు, మరలా వ్యభిచారం వైపు నీవు వెళ్ళినట్లయితే, దేవుడి ప్రేమను నీవు వ్యతిరేకించినట్లు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే, మనం పాపులమై ఉండగా ప్రేమించాడు. ఆ పాపులమైనటువంటి మనము పరిశుద్ధులముగా జీవించుతున్నప్పుడు, నీవు మరలా పాపం వైపు ఎప్పుడైతే వెళ్తావో, అప్పుడు నీవు దేవుడి ప్రేమను వ్యతిరేకించినటువంటి వ్యక్తివి. యోహాను సువార్త 16:27 చూడండి, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. తండ్రి మనల్ని ప్రేమించుచున్నాడు, తానే మనల్ని ప్రేమించుచున్నాడు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినేని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించాను. తండ్రి మనల్ని ప్రేమించాడు, తన కుమారుని పంపించాడు, తన కుమారుని యొక్క స్వరూపంలోనికి మనకు మార్చాడు, తన కుమారుని మనకు బహుమానముగా ఇచ్చాడు పాపం నుంచి విడుదల పొందటానికి. ప్రేమ అంటే అర్థమైందంటే ఇవ్వటము అనే అర్థమండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని ఇచ్చాను అని ఉంది. దేవుడు తన కుమారునిచ్చి తన కుమారుని యొక్క స్వరూపంలోనికి మనల్ని మార్చిన తర్వాత, మరలా నీవు పాపం వైపు వెళ్ళిపోయినా, బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే, నీవు దేవుడి ప్రేమను వ్యతిరేకించినట్లు అన్నటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. 28, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరి లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. క్రీస్తు ప్రభువారు తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, పాపులను రక్షించడానికి. తండ్రి ఎంత గొప్ప ఆయన ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను వ్యక్తపరచడానికి, ఆ ప్రేమను తెలియచేయటానికి క్రీస్తు ప్రభువారు వచ్చాడు. అయితే మరలా క్రీస్తు ప్రభువారు చెప్పుచున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. రోమా పత్రిక 5:8 అయితే దేవుడు మన ఎదుట తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరుచుచున్నాడు, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు మనం పాపులమై ఉండగా దేవుడు మనం ప్రేమించాడు, తన కుమారుని పంపించాడు. ఇంకనూ పాపంలో ఉన్నావంటే, నీవు దేవుడి ప్రేమను తృణీకరిస్తున్నావు, వ్యతిరేకిస్తున్నావు, దేవుడి ప్రేమను అగౌరవపరుస్తున్నావు అని దాని అర్థము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2:4 అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూడండి, దేవుడు ఏంటంట, కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, దేవుడు మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం చనిపోయాం పాపం విషయంలో, మళ్ళీ మనము క్రీస్తు ప్రభువారిలో బ్రతికించాడు. క్రీస్తు ప్రభువారిని
ఆయన ఎలా మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఎలా బ్రతికాడో, మన పాపములు కూడా అలా చనిపోయి పాపం విషయంలో చనిపోయి మనము క్రీస్తులో బ్రతికింపబడటానికి దేవుడు మహాకృపను చూపించాడు. అదే దేవుడిగినా తన మహాకృపను చూపించుకుంటే మనమందరం ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్తాము. అయితే నరకానికి వెళ్లకుండా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు క్రీస్తు ప్రభువారి ద్వారా. క్రీస్తు ప్రభువారు కూడా లోకానికి వచ్చి తండ్రి ఎలాగైతే లోకాన్ని ప్రేమించాడో ఆయన కూడా అలాగే ప్రేమించి తన ప్రాణమును మన కొరకు బలియాగముగా అర్పించి ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. లోకము ఆయన ఎరగలేదు కనుక లోకము మనల్ని ఎరగలేదు. చాలామంది అనుకుంటారు వాళ్ళు నన్ను గుర్తించలేదు, వీరు గుర్తించలేదు అని చెప్పుకుంటారు. వారు దేవుడినే గుర్తెరగలేదు, మరి నిన్ను ఎలా గుర్తెరుగుతారని చెబుతారు. దేవుడు మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని సృష్టించాడు. ప్రతి మనిషిని దేవుడు సృష్టించాడు. ఈ సృష్టి యావత్తు కూడా దేవుడి మూలముగా కలిగితే ప్రజలు దేవుణ్ణే ఎరుగలేదని బైబిల్ గ్రంథం చెబుతుంది. చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 4:9 మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. అందుకే క్రీస్తు ప్రభువారు అద్వితీయ కుమారుడు, ప్రియకుమారుడు అని వ్రాయబడింది. ఆయన్ను పంపి దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. దేవుడు తన ప్రేమను క్రీస్తు ప్రభువారుని మరణానికి అప్పగించుట ద్వారా ఆయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుంది. దేవుడి ప్రేమ మనకు ఎలా అర్థమవుతుందంటే క్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడో. మనము చనిపోకుండా పాపంలో చనిపోకుండా ఉండటానికి దేవుడు తన కుమారుని స్వాస్థ్యముగా బలిగా ఇచ్చాడు లోకానికి. మరి ఆయన ద్వారా మనకు విమోచన, రక్షణ కలుగుతుంది. అయితే దేవుడి ప్రేమను వ్యతిరేకించు వారు ఎవరంటే దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొంది పరసంబంధమైన ఆశీర్వాదములను ఎరిగి మరలా విగ్రహముల వైపు తిరుగుతూ మళ్ళా లోకం వైపు తిరుగుతూ మళ్ళా పాపంలో పడి ఈ లోక సంబంధమైన జీవనోపాధిలో చిక్కుకున్నటువంటి వారందరూ కూడా వారు దేవుడి ప్రేమను వ్యతిరేకిస్తున్నారని దాని అర్థము. సహోదరుడా, సత్యవాక్యము తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.